ఆనాడు నేను చెప్పా 2019 నాటికి 10,000 ఉద్యోగాలు మంగళగిరి క్లస్టర్ లో వస్తాయని, అది కూడా తొందరలో వస్తున్నాయని సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపుతాం జరుగుతుంది. ఇప్పటికీ 25 కంపెనీలు అది కూడా బీపీఓనో కేపీఓ కంపెనీలు కాదు, ప్రోడక్ట్ డిజైన్ చేసే కంపెనీలు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తయారు చేసే కంపెనీలు, టియర్ 3 డేటా సెంటర్ ఏర్పాటు చేసే కంపెనీలు ఈ రోజు మన మంగళగిరిలో వస్తాం జరిగింది. ఇంతేకాదు మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం ఈరోజు ఆంధ్ర వ్యాలీ అని ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనం ఒక సైబరాబాద్ కోల్పోతే పర్వాలేదు, ఆంధ్ర రాష్ట్రంలో 4 సైబరాబాదులు కట్టాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక సైబరాబాద్ ఏర్పాటు చేయాలంటే ఒక క్యాటలిస్ట్ అవసరం, ఒకరు నమ్మి కంపెనీ ప్రారంభించాలి. ఆనాడు ప్రపంచం ఊహించిన విధంగా మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చి హైదరాబాద్ లో వాళ్ళ ఆఫీస్ ని ప్రారంభిస్తుందని, ఆ ఒక్క మైక్రోసాఫ్ట్ వల్ల ఎకో సిస్టమ్ ఏర్పడటం జరిగింది. అదేవిధంగా అనేక ఐటీ సంస్థలు కూడా ఒక భరోసా వచ్చింది, ఎస్ హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఒక్క మైక్రోసాఫ్ట్ కాదు, ఒక విశాఖపట్నంలో తీసుకుంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మనం ఇప్పటికీ భూమి కేటాయిస్తాం జరిగింది, వాళ్ళు కూడా పనులు ప్రారంభిస్తున్నారు. ఏఎన్ఎస్ఆర్ తీసుకొచ్చాం, కాండియంట్ తీసుకొచ్చాం, పేటీఎం తీసుకొస్తాం జరిగింది. మన అమరావతిలో ఇప్పటికీ హెచ్సిఎల్ కూడా ల్యాండ్లు కేటాయిస్తాం జరిగింది, తొందరలో వాళ్ళు కూడా పనులు ప్రారంభిస్తున్నారు. ఇంకో పక్కన అమరావతిలో మీరు చూస్తే డేటా సెంటర్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక డేటా సెంటర్ హబ్గా ఈరోజు అమరావతిని మనం తీర్చిదిద్దుతున్నాం. ఇంకో పక్కన నిన్న కాక మొన్న పండగ ముందర తిరుపతిలో కూడా సోహో అన్న సంస్థ కూడా మనం ప్రారంభిస్తున్నాం. ఇంకో పక్కన అనంతపూర్ జిల్లాలో కూడా ఈరోజు ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేస్తుంది మీ ప్రభుత్వం. ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు సిటీకి వెళ్ళాలంటే కనీసం 2 గంటలు పడుతుంది, కానీ అదే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మన అనంతపురం జిల్లాకి రావాలంటే కేవలం 45 నిమిషాలు పడుతుంది. అందుకే ఐటీ కంపెనీలు అందరూ చెప్తున్నారు, మా వల్ల అవుతుంది ఇంకా బెంగళూరులో మీరు ఒక మంచి ఐటీ సెంటర్ ఏర్పాటు చేయండి అమరావతి జిల్లాలో, అక్కడికే మేము వస్తామని వాళ్ళు కూడా కోరుతాం జరిగింది. అంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం, ఐటీ కేంద్రాలు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, అటు పక్కన అనంతపూర్. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే, ఈ ఒక్కొక్క క్లస్టర్లో కనీసం 2.5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించాలి. 2.5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఒక్కొక్క కేంద్రంలో కల్పించాలి, అంటే దాదాపు ఫుల్ మెచ్యూరిటీలో 10 లక్షల ఉద్యోగాలు ఈ 4 కేంద్రాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 10 లక్షలు అంటే 25 సంవత్సరాలు మీరు ఒక్కసారి చూస్తే, సైబరాబాద్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాల్లో హైదరాబాద్ లో 6 లక్షల ఉద్యోగాలు వస్తే రాబోయే 10 సంవత్సరాల్లో ఈ 4 కేంద్రాల్లో మనం దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేయబోతుంది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన ఐటీ రంగమే కాదు, ఎలక్ట్రానిక్స్ రంగం కూడా అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో తయారైన ఫోన్లు 0, ఒక్క ఫోన్ కూడా తయారవ్వాల. కానీ 3.5 సంవత్సరాల్లో యావత్ భారతదేశంలోనే 10 ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ 2 ఫోన్లు తయారవుతున్నాయి, అంటే 20% ఫోన్లు మన రాష్ట్రంలో తయారవుతున్నాయి. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం, కొత్త పాలసీలు తీసుకొస్తున్నాం. నేను మంత్రి అయిన తర్వాత డిటిపి పాలసీ తీసుకొచ్చాం, డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ. ఇంకో పక్కన ఇన్నోవేషన్ టెక్నాలజీ పార్క్ ఐఐటిపి పాలసీ కూడా తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కాకుండా పెద్ద పెద్ద Fortune 500 కంపెనీలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని మీ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంది. ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఈరోజు హైదరాబాద్ కానీ బెంగళూరులో మీరు చూస్తే అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉంది. ఒక పక్కన స్మాల్ కంపెనీలు ఉంటాయి, ఇంకో పక్కన Fortune 500 కంపెనీలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటాం. చాలా మంది నన్ను అడిగారు, ఐటీ సంస్థలో చాలా కంపెనీల యజమాని నన్ను అడిగారు,
ఎందుకు రావాలి మీ రాష్ట్రానికి, మీ రాష్ట్రంలో ఏముంది అని అడిగా. అప్పుడు అది ఒక్కటే చెప్పా, చాకు లాంటి యువతి యువకులు ఉన్నారు మా ఆంధ్ర రాష్ట్రంలో, వాళ్ళు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఒక పద్ధతి ప్రకారం ముందలెళ్తారు. వాళ్ళందరూ నేను ఒకటే అడిగా, అయ్యా మీ కంపెనీలో మీరు చూడండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా కనీసం 20% మంది మీ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు